మీ పేరేనా? మమ్మ జాంగీర్. ఎక్కడ ఉంటారన్న? గౌతమ్ నగర్. ఇప్పుడు జేఎన్ సెలక్షన్లు వస్తున్నాయి కదా. అవు కేసీఆర్ గారి పనితీరు ఎలా ఉందన్న? మంచి నడుస్తుంది. డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నాయి? మంచిగా నడుస్తుంది. డెవలప్మెంట్ వాటర్ సప్లై కరెంట్ మొత్తం సరిగా నడుస్తుంది. మరి ఇప్పుడు ఏమంటే నిన్న మీటింగ్ అయింది కదా, నిన్న ఏమన్నారు మంజీరా కూడా ఇస్తాము నెక్స్ట్ మంత్ నుండి అని చెప్పారు. ఏమో తెలియదు అంతా చేస్తామని చెప్పే మాట ఇచ్చింది. మరి అది ఎంతవరకు ఓకే అవుతుంది? ఏం చూసాం అంతే. సరే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారన్న? ఇదే కేసీఆర్ అన్న. మీరు ఎవరు ఓటేస్తారు? కేసీఆర్ అన్నకి. అన్న మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అన్న. ఎక్కడ ఉంటారు? నేను ఫతేనగర్ లో ఉంటానా. జిహెచ్ఎం సెలక్షన్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసి పనితీరు ఎలా ఉంది ఇప్పటి వరకు? కేసీఆర్ ది డబుల్ బెడ్రూమ్, కళ్యాణ్ లక్ష్మి పథకం, మొన్న వరదల ప్రాబ్లం వచ్చింది, 10,000 ఇచ్చారు, అది చాలా బాగా చేసారు, అది మంచి చేసారు. ఇంకా రోడ్లు, పాత రోడ్లు బాగుండే కానీ ఈసారి రోడ్లు మంచిగా వేసినారు, అది పనితీరు బాగుంది. మరి అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? అభివృద్ధిలో చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్న, కానీ చాలా మాకు చాలా మంచి చేసినారు. ఈయన వచ్చిన అప్పటి నుంచి అయితే మాకు చాలా మంచి జరిగింది. అప్పుడు ఇప్పుడు మా ఓటు అయితే కేసీఆర్కి వేస్తామని అనుకుంటున్నాం. సార్ నెక్స్ట్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కేసీఆరే, ఆయన వస్తేనే మంచిగా ఉంది మాకు న్యాయం. వేరే పార్టీ వస్తే వాళ్ళు ఏం చేయరు, పైసా ఓట్లు వేయించుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ మాకు రోడ్లు వేయరు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, రోడ్ ప్రాబ్లం ఉంటుంది, కరెంట్ ప్రాబ్లం ఉంటుంది, అన్ని ప్రాబ్లం ఉంటాయి. కానీ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మాకు కరెంట్ ప్రాబ్లం లేదు, నా డ్రైనేజ్ ప్రాబ్లం లేదు, నా రోడ్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం మాకు లేదు. రామచంద్రయ్య నా పేరు. గౌతమ్ నగర్లో ఉంటాం. అవును. ఇప్పటికైతే పనితీరు చాలా బాగున్నది, అన్నిటిగా బాగా చేస్తున్నాడు, అందరికి బంద్ చేస్తున్నాడు, పేదలకు అందరికీ, ఉద్యోగస్తులకు, వాళ్ళకి అందరికి బంద్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టిండో అన్నిటికీ అందరికి అందిస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్లీ అనేది ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి అనేది వాటర్ సోర్సెస్ కానీ ఇవి మన వెహికల్స్కు లాస్ట్ మంత్ నుంచి ఉండాలని వాటి గురించి కానీ ఇప్పుడు వచ్చే పేదలకు అనేది వాళ్ళు డబుల్ బెడ్రూమ్స్ కానీ వచ్చే డిస్కౌంట్ ఇస్తున్నారంట. మొన్న వచ్చిన 10,000 రూపాయలు అనేది వాళ్ళు ఆపరేషన్ వాళ్ళు అని ఆపుకొని అనేది ఇది చేసినారు. మాకు వచ్చింది లేదు, అది వచ్చే అన్నం గారు కానీ వాళ్ళు ఇది చేసినారు, అన్నీ మంచి చేస్తున్నారు. కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ వీధి తిరిగి మన వర్షాలు పడ్డాయి, వర్షాలు పడ్డాయి అని వాళ్ళు పోరాటం చేసినారు. వీళ్ళు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంతకు ఏం చేయలేదు. 70 ఇయర్స్ నుంచి అనేది హైదరాబాద్ అనేది ఎటువంటి పని చేయండి, అది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అది చాలా మనం అనేది చాలా గ్రేట్గా మనం ఆలోచించాలి, చాలా మంచిగా ఆలోచించాలి. వాళ్ళు ఏం చేసినారు ఇంతవరకు? మనకి ఏ ప్రాజెక్టు కట్టలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిండ్రు, ప్రాజెక్టు కట్టిండ్రు, అది కట్టిండ్రు, అన్నిటికంటే మనం మంచిగా చేస్తున్నప్పుడు మనకు అన్నీ కంపల్సరీ మనం వాళ్ళకు వాళ్ళ వెంబడి మనం ఉండాలి. కేసీఆర్కు కేటీఆర్కి మనం అనేది కవితమ్మ గారికి కూడా మనం సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించాలి, చాలా మంచిది. కేటీఆర్కు కేసీఆర్కు ధన్యవాదాలు, నమస్కారం. నా పేరు ఎండి ఇస్మాయిల్. నాగార్జున కాలనీ. ఏం చేస్తున్నారు? అందరికీ అదే చేస్తున్నారు. హ్యాండిక్యాప్ వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఖాళీ నెలకి పింఛన్ ఇస్తున్నారు అని అంటున్నారు. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. ఏం బి చెప్తే రోడ్ మీద బతుకుతున్నాం అంటే మీ కోరమే బతుకుతున్నాం, మాతోనే బతుకుతున్నారా అని చెప్తున్నారు అంతే. డెవలప్మెంట్ ఏముంది? ఏంబి లేదు. తర్వాత చిప్ప పట్టుకొని రోడ్ మీద తిరిగేటదే వచ్చేసింది మాకి అంతే. హ్యాండిక్యాప్ వాళ్ళకి ఏం వీలేదు. చిప్ప పట్టుకొని అడుగుతే ఎవరివి, మన కష్టం మనమే చేస్తాం. లాక్డౌన్లో ఎవరికి చూసినారు? 1 రూపాయి కరెంట్ బిల్ దునియా వచ్చేసింది. కరెంట్ బిల్ 600 నెలకి 600 700 వస్తుంటే 3,000 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది. హ్యాండిక్యాప్ ఉంటేవి కట్టినాం. మళ్ళా కిరాయి మాఫ్ చేస్తారన్నారు నెలకి. ఏ కిరాయి మాఫ్ చేసినారు? కిరాయిలు ముందుగా కిరాయి లేకుంటే ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఎవరికి ఏం చేసిన అట్లా చేసిన? ఎలక్షన్ వస్తే వాళ్ళే తినిపోతున్నారు. మళ్ళీ ఎవరికి 1 రూపాయి చేయకొచ్చినారు సాయం? వాళ్ళే తినిపోతున్నారు. దొంగలు అయిపోయినారు అందరు. మన ఇష్టం ఎవరికి చేయాలో వానికి ఇస్తాం, మన ఇష్టం. మనం హ్యాండిక్యాప్ ఉండే అని 10 రూపాయలు ఎవరు చేయకొచ్చినాం. మేము కష్టం చేస్తున్నాం, బతుకుతున్నాం అంతే. రోడ్ మీద ఉంటేవి ఏం చేస్తున్నారు? మాతోని బతుకుతున్నారా అంటున్నారు, అడిగితే లీడర్ల దగ్గర పోతే.
वालों ने बतकता मन बत मन मन काल निबड़े मन बतकता अब माटाड़ता मोहम्मद खाजा गौतम नगर फुल टीआरएस वार्ड नंबर नूट पद्धति इंत मे कांग्रेस पे कांग्रेस मं मं मोहम्मद नसीर गौतम नगर अवन केसीआर गारे इन मोहन इड़ वर्ष कनिपयू अंत इच्छी इड़ नाला कट्को सायम चेयरंटे సాయం చేయకుండా అడుగుతే ఈ నాలల ఎందుకు కట్టుకున్నారని ఇంకా ప్రజలకే క్వశ్చన్ చేస్తున్నారు అందు గురించి కాంగ్రెస్ వస్తది ఇక్కడ ఓకేనా అండి మీరు ఎవరు కొట్టుతారు ఆ కాంగ్రెస్ కండి నా పేరు మొహమ్మద్ అలీ గౌతమ్ నగర్ చాలా బాగా ఉంది రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులు వాటర్ మొత్తం బాగా ఉంది డెవలప్మెంట్ చాలా బాగా ఉంది ఈ ఎలక్షన్ టిఆర్ఎస్ వస్తది నేను టిఆర్ఎస్ కి ఇస్తా విజయ్ కుమార్ ఇక్కడే గౌతమ్ నగర్ అవును ఏమో డెవలప్మెంట్ చూసి ఓటర్స్ వాళ్ళ ఓట్లు వేస్తారు అట్లా ఇప్పుడు మంచి వరదలు వచ్చినాయి వరదలు వచ్చిన వాళ్ళకి డబ్బులు పంచిండ్రు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు ఇక రాని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు వచ్చిన వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు ఇక వాటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు వాళ్ళకు మరి తగిన సహాయ సహకారాలు చేయాలి చెప్పలేము రావచ్చు రూలింగ్ పార్టీ రావచ్చు ఎందుకంటే వాళ్ళ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళు పబ్లిక్లో చాలా సేవా కార్యక్రమాలు చేశారు దాన్ని బట్టి మేము కేసే టిఆర్ఎస్ కే ఇస్తాం డెవలప్మెంట్ విషయానికి వస్తే డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ కరెంట్ కానీ ఎలా ఉన్నాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే సిటీలో డ్రైనేజ్ సిస్టమే బాగాలేదు డ్రైనేజ్ వల్లనే వర్షాలు పడితే కొద్దిగా సిటీ మునిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా సొల్యూషన్ చేయాలి దాన్ని పాతకాలంలో నైజాం 100 ఇయర్స్ క్రితం 10 ఫీట్ పైప్ వేసాడు మరి వీళ్ళు కూడా అదే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ కొద్దిగా పెంచి అండర్గ్రౌండ్లో కొద్దిగా పెద్ద సైజు పైపులు వేసి పోతే ఈ ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను నా పేరు మొహమ్మద్ ముక్కరం గౌతమ్ నగర్ మొన్న వరద వచ్చి నీళ్ళు జరిగితే మీరు ఎందుకు కట్టుకోరు అని చెప్పి ఇక్కడ ప్రజెంట్ కార్పొరేటర్ అన్నాడు ఇప్పుడు ఓట్లు ఎట్లా వేయాలి ఇప్పుడు దానికి డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్ ఉన్నది ఇప్పుడు ఎలక్షన్ ఉండాలని చెప్పి రోడ్లు వేస్తున్నాడు ఇప్పుడు వరకు అయితే ఏం లేదు ప్రెసిడెంట్ ఇప్పుడైతే కాంగ్రెస్ ఇప్పుడు పతినాల డివిజన్ 118కి మొత్తం కాంగ్రెస్ ఇప్పుడు గాలి మొత్తం నడుస్తుంది ఇప్పుడు అయితే అదే నెక్స్ట్ అయితే ఇప్పుడు కార్పొరేటర్ అయితే ఇప్పుడు మాదైతే కాంగ్రెసే ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు కృష్ణారావు కూడా పర్వాలేదు కానీ ఎమ్మెల్యేకి అయితే కృష్ణారావు పర్వాలేదు ప్రెసిడెంట్ కార్పొరేటర్ అయితే చేంజ్ చేయాలి కార్పొరేటర్ అయితే కంపల్సరీ చేంజ్ చేస్తాం నా పేరు అన్వర్ ఇక్కడనే గౌతమ్ నగర్ పని కానీ కేసీఆర్ గారు మంచి చేసినారు అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పని చేస్తున్నారు ఏదో వర్షాలు వచ్చినా కదా మొన్న వర్షాలు వస్తే చాలా మంది గారు ఇబ్బంది పడారు ఇప్పుడు అంతమంది కొంతమందికి దొరికినారు పైసలు కొంతమందికి దొరకలేదు వాళ్ళకు కూడా దొరకదు తొందరలోనే ఎలక్షన్ వచ్చిందని ఆపేసినారు డెవలప్మెంట్ మంచిగా ఉండే రోడ్లు గీడ్లు బాగానే ఉండే రోడ్లు గీడ్లు బాగానే ఉండే అన్నీ బాగానే పనిచేస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం నెక్స్ట్ టీఆర్ఎస్ఏ గెలుస్తారు ఇవాళ కూడా ఇక్కడ కూడా అదే టీఆర్ఎస్ వస్తుంది అని టీఆర్ఎస్కి వస్తాను Subscribe us and press the bell icon for more interesting updates.